మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనం మార్చి మార్చి చదువుదాం. ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారిదుట రూపాంతరం పొందెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్నము కూడా మేము నీ వాక్యము చుట్టూ చేరి రావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. ఎంతో ఆశతో చేరి వచ్చిన నీ స్వాస్థ్యమున కావలసిన వాక్యం అనుగ్రహించుము. అన్ని రకముల వారికి అవసరమైన పరిచర్య మీరు అనుగ్రహించుము. పైనుండి మీ వాక్యోపదేశము మాకు పంపించుము. మీరే మాకు సహాయం చేసి మా సమయాన్ని దీవించి పెట్టుము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. పైన అభిషేకము వాక్శక్తి అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం ఈ రూపాంతరపు కొండ అనుభవాన్ని గురించి ఆలోచించడానికి ఆరంభించినాం. దేవుని వాక్యం తరగని గని, ఎంత తవ్వినా అలాగే నిత్యము మనకు కనిపించే గని. ఈ 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినాము. ఈ మధ్యాహ్నము పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసే కొలిది కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన అనుభవం రూపాంతరపు కొండ. దేవుడు పర్వతం మీద ఉన్నాడు గనక మనమును అంత ఎత్తైన స్థలంలోనికి ఆత్మీయముగా ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు. అలాగ మనము ఆత్మీయ ఉన్నత స్థితిలోనికి వచ్చుట ద్వారా ఆయన రూపములోనికి మార్చబడటానికి ఎక్కువైన అవకాశం ఉంది. మనం ఆయనకు సమీపముగా లేకుండా ఉంటే ఆయన యొక్క పోలికలోనికి రావటానికి కూడా కష్టమన్న సంగతి మనం గమనించగలము. ఈ రూపాంతరపు కొండలో మనం చూసినట్టు 5 మంది మనకు కనిపిస్తున్నారు. మొదటిది మోషే, రెండవది ఏలియా, పేతురు, యాకోబు, యోహాను. ఈ 5 మందితో పాటు యేసుక్రీస్తు ప్రభువును కూడా కలుపుకుంటే 6 మంది రూపాంతరపు కొండ మీద మనకు కనిపిస్తున్నారు. ఈ 6 మంది రూపాంతర కొండ అనుభవాన్ని గురించి ఏమేమి జ్ఞాపకం చేస్తున్నారు? వారి భాషల్లో రూపాంతరం అంటే ఏంటి? ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం మంచిది అనుకుంటా. వాళ్ళు భవిష్యత్ కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత మనం మైకి తీసుకెళ్ళి విలేకరులు అడిగినట్లు అడుగుతుంటారు కదా, రూపాంతరాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఎలాగ అనుభవించినారు, ఎట్లుంది, ఒకసారి చెప్పకపోయారు మీ మాటల్లో అని అడిగితే వీరు ఏం చెప్తారో మనం వాక్యం ఆధారం చేసుకుని చూడటానికి ప్రయత్నం చేస్తాం. వీరు 6 మంది చెప్పింది చూడము, ఎందుకంటే మనకు సమయం హద్దవాటు ఉంది. కనుక వీలైనంత మట్టుకు 2 ముగ్గురు పునరుత్థానాన్ని గురించి వారి అభిప్రాయం ఏం చెప్పారో చూడటానికి ప్రయత్నం చేస్తాం. అది ప్రయత్నం చేయకమునుపు ఈ 6 మందిని మనం 3 భాగాలుగా విభజిస్తాం. మొదటి భాగము కింద పేతురు, యాకోబు, యోహాన్లు, వారి పై భాగం మధ్యలో మోషే, ఏలియాలు.
ఇంకొండ పర్వత శిఖరంలాగా అనుకోండి, అక్కడే యేసు ప్రభు. ఇప్పుడు మనం కింద నుండి పైకి వెళదామా, పైనుండి కిందకు వస్తామా? వైజాగ్ వాళ్ళు కొండలంటే బాగా తెలుసుగా. ఏం చేస్తాం మనం, కింద నుండి పైకి వెళదాం, పైనుండి కిందకి వస్తామా? వెరీ గుడ్, మీరు చాలా ఇంటెలిజెన్స్. ఇంత ఇంటెలిజెన్స్ అయితే నేను రావాల్సిన అవసరం ఉందంటారా? ఎప్పుడైనా కింద నుండి పైకి వెళ్ళడం శ్రేయస్కరం. కనుక కింద ఉన్న పేతురు, యాకోబు, యోహాన్లు అదొక సెట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, మధ్యలో ఉన్న మోషే ఏలియాలు ఏం చెప్తున్నారు, పైన ఉన్న యేసు ప్రభు రూపాంతరాన్ని గురించి ఏం చెప్తున్నాడు. ఇది ఈ మెసేజ్ యొక్క సారాంశం. మనం మూడు సెట్లలోకి వెళ్ళము, ఒకే సెట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం ఉండేది మొదటి సెట్టే, ఫస్ట్ సెట్లోనే ఉన్నాం. బెస్ట్ ఆఫ్ త్రీలోన కనీసం 2-0 మనం కొడితే గెలిచినట్లు భావించవచ్చు. సరే, మొట్టమొదటి పేతురు, యాకోబు, యోహాన్లు ఉంటే మనం అర్థం చేసుకోవటానికి వీలుగా యోహాను, యాకోబు, పేతురును మనం ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు యోహానే మొదటి చెప్తున్నావు, పేతురు పేరు మొదటి రాశారు కదా, మొదటి పేతురు పేరు చెప్పొచ్చు కదా అని మీరు ఎవరో ఆలోచించే వారికి అనుమానం కలగవచ్చు. దీనికి జవాబు ఏంటంటే, కొత్త నిబంధనలోనే మనకు మొట్టమొదటి యోహాన్ రాసిన పత్రికే కనిపిస్తుంది, సువార్తే కనిపిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే యోహాన్ రాసిన సువార్తే కనిపిస్తుంది పేతురు యొక్క పత్రిక కంటే ముందు. అందుకనే యోహాన్ అనుభవాన్ని మనం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం యోహాన్ అడుగుదాం, యోహాను రూపాంతరం అంటే ఏంటి, వాట్స్ ఎ ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. ద ట్రాన్స్ఫిగరేషన్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ద పర్స్పెక్టివ్ ఆఫ్ పీటర్ ఇన్ రిలేషన్ టు ద ట్రాన్స్ఫిగరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జాన్ ఇన్ రిలేషన్ టు ద ట్రాన్స్ఫిగరేషన్. అండ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జేమ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ జాన్ అండ్ పీటర్. దెన్ వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జాన్ ఇన్ రిలేషన్ టు ద ట్రాన్స్ఫిగరేషన్? జాన్స్ గాస్పల్ చాప్టర్ 1:14, యోహాన్ సువార్త 1:14. జాన్ చాప్టర్ 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. ద ట్రాన్స్ఫిగరేషన్ ఇస్ ద పినాకిల్ ఆఫ్ ద గ్లోరీ యాజ్ ఫార్ యాజ్ జాన్ ఈజ్ కన్సర్న్డ్. కనుక రూపాంతరం అంటే యోహానికి మహిమ యొక్క పరాకాష్ట. వి బిహెల్డ్ హిస్ గ్లోరీ. వాట్ డిడ్ యు సీ ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్? కొండ మీద ఏం చూసావా, మేఘం చూసావా, స్వరం చూసావా, ఏం చూసాం మేము కొండ మీద? యోహాన్ భక్తి అంటున్నాడు, వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము ఆయన మహిమను చూచితిమి. ఆయన అసలు ఆయన మహిమ అంటే ఏంటి? జాన్స్ గాస్పల్ ఈస్ టోటలీ క్యారెక్టరైజ్డ్ బై గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్ త్రూ. యోహాన్ సువార్త 21 దేవుని యొక్క మహిమను గురించి విస్తారంగా రాశాడు. మొదటి అధ్యాయంలో మహిమ రాశారా? రెండవ అధ్యాయంలో గల్లేలోని కానాల్లో యేసు ఈ సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచినందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అలాగే ప్రతి అధ్యాయంలో దాదాపు మహిమ 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 అనే మాట మనం చూడవచ్చు. కనుక పునరుత్థాన కొండ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మనం మహిమ యొక్క అనుభవంలోనికి వెళుతున్నామన్న సంగతి మర్చిపోకూడదు. మరి మహిమ అంటే ఏంటి? మహిమ ఎన్ని రకాలుంది? మహిమ మన కళ్ళకు కనిపిస్తుందా? ఇలాంటి ప్రాథమికమైన ప్రశ్నలు భవిష్యత్ మీలో ఎవరు ఆసక్తిగా వినేవారికి కలగట సహజమే. మహిమ రెండు రకాలు. మొదటిదేంటి? మార్టల్ గ్లోరీ, క్షయమైన మహిమ. రెండవదేంటి? ఇమ్మార్టల్ గ్లోరీ, అక్షయమైన మహిమ. క్షయమైన మహిమ అంటే ఏంటి? గతించిపోయే మహిమ. దాన్ని అర్థం చేసుకోవడానికి యోహాన్ సువార్త 2 యేసు ప్రభు ఆయన శిష్యులు వారి అమ్మగారితో పాటు గల్లేలోని కానాలో వివాహానికి వారు హాజరయ్యారు. హాజరైనప్పుడు వారికి ద్రాక్షారసము అయిపోయింది అన్న సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి ఆ తర్వాత దాసులను చూశారండి, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి. మూడో దినమే ఎందుక వివాహం జరిగింది? నాలుగో దినం జరగచ్చుగా, రెండో దినం జరగచ్చుగా. మూడు అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది?
భూమి ఎన్నో దినాన నిర్మించబడింది, మూడవ దినాన నిర్మించబడింది. ఆది కాండం మొదటి అధ్యాయంలో చూస్తే ఆన్ ద థర్డ్ డే ద లార్డ్ క్రియేటెడ్ ద ఎర్త్. వాట్ డస్ ద ఎర్త్ స్పీక్ ఆఫ్? మూడవ రోజే భూమి ఎందుకు నిర్మించబడింది? రెండవ రోజు నిర్మించవచ్చుగా, నాలుగో రోజు నిర్మించవచ్చుగా, మూడవ రోజే భూమి ఎందుకు నిర్మించబడింది అంటే, నా భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానం. ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత మూడవ దినాన తిరిగి లేస్తాడంటానికి సూచనగా సువార్తల్లో యేసు ప్రభు యొక్క పునరుత్థానం మూడవ దినాన ఉన్నదన్న సంగతి మోషే భక్తుడు ఆది కాండం మొదటి అధ్యాయంలోనే మూడవ దినము భూమి సృజించబడినప్పుడే చూచాడంటే తప్ప, ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది? నీళ్లలో నుండి బయటకు వచ్చింది. కనుక యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చినాడు? సమాధిలో నుండి బయటకు వచ్చినాడు. నీళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. భూమి ఏం జ్ఞాపకం చేస్తుంది? పునరుత్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనకు నీళ్లు చూస్తే భయమా, భూమిని చూస్తే భయమా? భూమిని చూస్తే పొరపాటును కూడా భయం ఉండదు, ఎందుకంటే వీ థింక్ దట్ వీఆర్ సేఫ్, స్టాండింగ్ ఆన్ ద సేఫ్ గ్రౌండ్. అయితే నీళ్లు చూస్తే మనకు భయం అవుతుంది, ఎందుకండి? వీఆర్ స్టాండింగ్ ఇన్ అన్సేఫ్ గ్రౌండ్. నీళ్ళలో ఎప్పుడేమవుతుందో మనకు తెలియదని మనం అనుకుంటూ ఉంటాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మానవ నీళ్లు మానానికి జ్ఞాపకం చేస్తుంది. కనుక మానవంలోనే ఆయన బయటకు వచ్చినాడు. ద డే ద థర్డ్ డే స్పీక్స్ ఆఫ్ ద రిజరక్షన్, మూడవ దినం పునరుత్థానానికి జ్ఞాపకం చేస్తుంది. కనుక భూమి ఏర్పాటు చేయబడిన మూడవ దినము పునరుత్థానానికి జ్ఞాపకం చేస్తుంది. గల్లీలోని కానాల్లో మూడవ దినం వివాహం జరగడం అనేది ఇట్ స్పీక్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆది నాన్న యేసుక్రీస్తు ప్రభు వారు గల్లీలోని కానాల్లో వివాహంలో నీటిని ద్రాక్షరసముగా మార్చి తన మహిమను బయలుపరిచెను. ఏంటి ఆ మహిమ? యేసు ప్రభు సూచక్రియల ద్వారా వెల్లడి చేయబడిన మహిమ అంత ఏంటంటే మార్టల్ గ్లోరీ, క్షయమైపోయే మహిమ. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా దాదాపు కొంతకాలానికి అందరు మర్చిపోతారు. ఆ పెళ్ళిలోనంట నీళ్ళంట ద్రాక్షరసంగా మార్చినాయంట అని అనుకుంటా మర్చిపోతారు. దట్స్ ఏ మార్టల్ గ్లోరీ, క్షయమైపోయే మహిమ. కొంతమంది కుష్ఠరోగులు కూడా శుద్ధులైన తర్వాత దేవుని మహిమపరుస్తూ వారు వెళ్ళేరి అనే మాట మనం చూస్తాం. అది క్షయమే, మార్టల్ గ్లోరీ. అయితే వాడిస్ ఇమ్మార్టల్ గ్లోరీ, అక్షయమైన మహిమ ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు అన్నాడు, చేయటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. సో ద గ్లోరీ దట్ ఈస్ మెన్షన్ ఇన్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 ఈజ్ ఎ ఇమ్మార్టల్ గ్లోరీ. That immortal glory abides forever, both on the earth and on the heaven as well. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానంలో యోహాను ఏ మహిమ చూసినాడు? అక్షయమైపోయే మహిమ చూసినాడా? అక్షయమైన మహిమ చూశాడా? We beheld his glory, మేము ఆయన మహిమను కనగొంటిమి. ఏ మహిమను చూశాడు? ఆ అక్షయమైన మహిమ. ఏంట అక్షయమైన మహిమ? ఇంకో సువార్తకు రాశాడు మోషే ఏలియాలు యేసు ప్రభుతో నిర్గమమును గురించి మాట్లాడుతున్నారు. వాట్ డస్ ద నిర్గమం ఎక్సడస్ స్పీక్ ఆఫ్? ఇట్ స్పీక్స్ ఆఫ్ ద డెలివరెన్స్ ద లార్డ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ హిస్ ఎటర్నల్ ప్లాన్ టు ద పీపుల్ హు ఆర్ ఇన్ బాండేజ్. బంధకాల్లో ఉన్న ప్రజలందరికీ దేవుడు అనాది కాలంలో సిద్ధపరిచిన విడుదల అంటే నిర్గమము అని అర్థం. అది మోషే ఆ నిర్గమ కాండంలో చేశాడు. కనుక ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని గురించి కొండ మీద యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఆ నిర్గమాన్ని గురించి మాట్లాడుతున్నారు. సో ద సాల్వేషన్ ఫర్ యూ వాజ్ బీన్ డన్ టాక్డ్ అబౌట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఫర్ అబౌట్ 2000 years ఫ్రమ్ నౌ. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే నీ రక్షణ కొరకే కొండ మీద సంభాషణ జరిగింది. నీ రక్షణ విషయమే కొండ మీద సంభాషణ జరిగిన వారు ఉద్దండ పిండుడైన మోషే ఏలియా లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఎప్పుడైనా ఇది నువ్వు గుర్తించున్నావా? దేవుని మహిమ వెల్లడి చేయబడాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలోనే వెల్లడి చేయబడదు. ద క్లైమాక్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నదర్ దాన్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఆన్ ద క్రాస్. దేవుని యొక్క మహిమ యేసుప్రభు యొక్క సిలువలో వెల్లడి చేయబడ్డం యేసుప్రభు యొక్క మహిమకు పరాకాష్ట. నాకు తెలిసి మీలో చాలామందికి తెలుగు కూడా రాదని, అందుకే నాకు అనుమానం. తెలుగు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు కొంతమంది ఉంటారు, హైదరాబాద్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉర్దూ కూడా రాదు వాళ్ళకి, మూడు భాషలు అన్ని కలిపి మాట్లాడుతుంటారు, అదొక భాష. ఇక్కడ సంగతి ఏంటంటే యోహాని విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మేము ఆయన మహిమను కనుగొంటే ఆయన మహిమ సిలువలో ఉంది. ఇప్పుడు ఆ సిలువను గురించి యోహాన్ ఎలాగ చూచాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 3.
వర్స్ 14 అండ్ 15, యోహాను సువార్త 3:14-15 కలుస్తున్నాయి. నేను సువార్త అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ద సన్ ఆఫ్ ద మ్యాన్ హ్యాస్ టు బి లిఫ్టెడ్ అప్ టు డెమాన్స్ట్రేట్ హిస్ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క అక్షయమైన మహిమను చూపించాలి అంటే ఆయన ఎత్తబడాలి. ఈ సంభాషణ యేసు ప్రభు వారే తన నోటి ద్వారా నికోదేముతో మాట్లాడిన సంగతి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు పరిచయం. యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన సంఖ్యాకాండంలో మోషే దినాల్లో జరిగిన వృత్తాంతాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ వృత్తాంతం? అక్కడేమన్నాడంటే అరణ్యంలో ఇస్రాయల్ సంచరిస్తూ ఉన్న దినాల్లో వారు మోషేకు విరోధముగా దేవునికి విరోధముగా మాట్లాడుతూ వచ్చినారు. అప్పుడు వారి మధ్యలోనికి తాపకరమైన సర్పాలు వచ్చినాయి, వారిని కాటేసినాయి. కాటేసిన తర్వాత కొంతమంది చనిపోయారు. మోషే దగ్గరికి వచ్చినారు, అయ్యా సర్పాలు గడిచినాయి చనిపోయారు, ఏం చేయమంటావు? మోషే దేవుని ఎదుటికి వెళితే అప్పుడు దేవుడు చెప్పాడు, అయితే వారు ఒక స్తంభము తయారు చేసి దాని మీద ఇత్తడి సర్పము ఉంచి ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో వారు పాము కాటు కరువబడినా కూడా వారు చనిపోరు అని మోషే చెప్పాడు. ఆ సంగతి మోషే వచ్చి ఇజ్రాయేలీలకు చెప్తే బహుశా ఇజ్రాయేలీలు ఏమనుకుని ఉంటారు, మీ మాదిరి తెలివిన వాళ్ళు పాము కరిస్తే ఇత్తడి సర్పం వైపు చూస్తే బాగైతుందా, మరీ వెర్రి కాకపోతే మోషే ఐగుప్తులో సకల విద్యల్లో ప్రావీణ్యం అయిపోయి ఛాందస్సు వచ్చింది, పాము కరిస్తే యాంటీనం ఎక్కించాలిగా, విషం పోయింది, విషం బయటికి ఎలాగైనా తీయాలిగా, బయటికి తీయాలంటే ఏం చేయాలా, ఇంజక్షన్ వేయాలిగా, ఇంజక్షన్ వేయకపోతే ఏం చేయాలా, విషం పైకి ఎక్కకుండా చేతి మీద ఏదో ఒకటి కట్టుకోవాలిగా అని మనం అనుకుంటూ ఉంటాం. పాము ఒకసారి గడిచిన తర్వాత విషయం అనేది రక్తంలో చాలా త్వరగా వ్యాపిస్తుంది. ఏదో దేవుని కృప ఉన్న తప్ప పాము కాటు నుండి బయటపడే వాళ్ళు చాలా తక్కువ. మా ఊర్లో మేము చిన్నపిల్లప్పుడు ఉండేటప్పుడు గ్రామంలో ఒక ఆయన ఎద్దులు తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత వాడు పని చేసుకుంటున్నాడు, మొత్తానికి ఏదో పాము గడిచింది, ఎద్దులను పొలంలోనే వదిలేసి లేకపోతే తనంటి తీసుకొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండి ఆ పొలంలోని తనకి ఎప్పుడైతే పాము కరిచిందో, కరిచిన వెంటనే ఆ పొలం దగ్గర పొలిమేరలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఒక పెద్ద రాతిని తీసుకొని తల మీద పెట్టుకొని అక్కడి నుండి పోసుకొని వస్తున్నాడు. ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత నేను చూశాను ఆయన్ని. నేను అనుకున్నా ఈయనంటే అబ్బా రాళ్ళు ఊర్లో దొరకనట్లు ఎక్కడో ఒక పొలంలో నుండి తీసుకొని వస్తున్నాడు, అందులో ఉదయాన్నే వస్తున్నాడు అని నేను అనుకున్నా. నేను ఇలాగే అనుకున్నాను కానీ ఆ పెద్దోళ్ళు ఊరు పెద్దలు కూర్చుని ఉంటారుగా, వాళ్ళు వెంటనే షాక్ అయిపోయారు. చూసిరే వానికి పాము కరిచినట్టుంది, వాడు రాయి మోసుకొని వస్తున్నారా, వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రాయి ఎందుకు మోసుకొని వస్తారో, బరువును బట్టి రక్త ప్రసరణ పైకి తొందరగా జరగదని, విషయం పైకి ఎక్కదని, కొంతసేపు అలాగే రక్తంలో విషయం ఎక్కకుండా ఉండటానికి కొరక ఆ కార్యక్రమం చేస్తారు. ఆ రాయి ఎంత దాకా మోసుకెళ్ళాలా, పదం చికిత్స చేసేదాకా మోసుకెళ్ళాలా. అలాంటివి ఏదైనా చేస్తే బహుశా ఈ పాము కరిచిన తర్వాత స్వస్థ వస్తుందని మనం అనుకోవచ్చు. అలాంటివి ఏం జరగట్లేదే, మోషే ఏం చెప్తున్నాడో చూస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ చూచిన వెంటనే స్వస్థత దేవుడు మానవునికి అనుగ్రహించినాడు. చూచుట ద మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఎ మ్యాన్ కెన్ ఎవర్ డూ ఈస్ నథింగ్ టు లుక్ అట్. అందుకే యేసు ప్రభు అన్నాడు, బూదిగంత నివాసులారా నా దగ్గరకు వచ్చి రక్షణ పొందడం చెప్పలే, బూదిగంత నివాసులారా నన్ను గురించి ఆలోచించి రక్షణ పొందడం చెప్పలే, బూదిగంత నివాసులారా నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోండి అని చెప్పలే, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడి. ఎవరు చూస్తారు? కళ్ళు నళ్ళంతా చూస్తారు. నీ కళ్ళు ఉన్నాయా లేవా? చిన్న పిల్లలు మొదలుకొని కాటికి కాళ్ళు దాపుకున్నోళ్ళ దాకా అందరూ చూడటానికి అవకాశం ఉంది. నేను చూడనని కళ్ళు ముచ్చుకుంటే తప్ప ఎవరేం చేయలేరు కానీ, నేను చూడనని కళ్ళకు గంతలు కట్టుకుంటే తప్ప ఎవరేం చేయలేరు కానీ, చూడాలి అని అనుకుంటే అందరూ చూడవచ్చు. ఊహించండి, మన చిన్నపిల్లవాడు ఉంటాడు అనుకోండి, వాడు 2-3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వానికి పెద్ద జీన్స్ డ్రెస్ వేసి లేకపోతే ఒక చొక్క వేసి సఫారీ వేసి లేదా పాతకాలంలో మాదిరి పంచగట్టి హ్యాట్ పెట్టి నేను ఫోటో తీస్తున్నామరా ఒకసారి మొబైల్ ఫోన్లోనా, నువ్వు ఒకసారి ఇట్లా ఫోజు పెట్టండి ఇటు పెడతాడు, వాహమ్మ పెద్ద కొత్త హీరో మా ఇంట్లోకి వచ్చినాడని చాలా సంబరపడిపోతాం. ఎవరు చెప్పారు వానికి ఇలా ఫోటోలో ఫోజు పెట్టమని? చూడటం అంటే వాళ్ళ పిల్లలకు అంత ఇష్టం, చూడరా ఇట్లే చూస్తూ ఉండి అటు ఇటు కదలొద్దు, నేను ఫోటో తీస్తున్నామంటే అట్లే చూస్తూ ఉంటాడు, నువ్వు ఫోటో తీసినావురా నాయన ఇంకా ఆగు చాలే దగ్గరకు రా అన్న కూడా రాడు. పిల్లలకు చూడటం అంటే అంత ఇష్టం. అలాగే ఒకవేళ నాలాంటి వాడు ఏదైనా అనారోగ్యంతో హాస్పిటల్లో పడ్డాడు అనుకోండి, ఐసీయూలో ఉన్నాను, సెల్ఫ్ సపోర్టింగ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చినారు, ఆక్సిజన్ అంతా లోపలికి వెళుతుంది, సరే మీరు వైజాగ్ కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు కనుక శాలం వాళ్ళు అక్కడికి వచ్చి బ్రదర్ మా దగ్గర 2 రోజులు అరిసిపోయినాడు కదా కనీసం చూశాను వస్తాం కళతానని చూడటానికి వచ్చారనుకోండి, శాలం వాళ్ళు వచ్చారండి అంటే మొట్టవాడు నేను ఏం చేస్తా, మాట్లాడుతానా కళ్ళు మూసుకొని ఎవరు వచ్చారమ్మా అంటానా? ఏం చేస్తాను నేను మొట్టమొదటి చేసే పని ఏంటి వచ్చారు అని ఎవడని చెప్తే ఏం చేస్తాము? కళ్ళు తెరుస్తాను.
నడవటానికి శక్తి లేకపోయినా, మాట్లాడటానికి శక్తి లేకపోయినా, చేతులు కదలటానికి శక్తి లేకపోయినా, పని చేయటానికి శక్తి లేకపోయినా, కళ్ళు తెరవటానికి ఖచ్చితంగా శక్తి ఉంది. నువ్వు కళ్ళు తెరవటానికి ఒక్క కిలో ఒక్క క్యాలరీ ఎనర్జీ కూడా బర్న్ చేయాల్సిన పని లేదు. దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ సాల్వేషన్ ఫర్ ఎ సిన్స్ స్టికెన్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇంతకంటే తేలిగ్గా రక్షణకి ఎక్కడైనా వస్తుందా? ఒక్క క్యాలరీ ఎనర్జీ కూడా నువ్వు వేస్ట్ చేయకుండా రక్షణ నీకు వస్తుందంటే ఇంతకంటే తేలిగ్గా రక్షణ ఎక్కడైనా దొరుకుతుందా? నువ్వు కనీసం నడిచిన ఎనర్జీ ఖర్చు అవుతుంది, మాట్లాడిన ఎనర్జీ ఖర్చు అవుతుంది, పనిచేసిన ఎనర్జీ ఖర్చు అవుతుంది, కూర్చున్న ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఖర్చు కాదు, ఒకే ఒక పని చేస్తే ఏంటది? కళ్ళు తెరిచి చూస్తే, టీవీ చూస్తే కాదు. ఆయన ఎత్తబడినప్పుడు ఆయనను చూచడం ద్వారా పాపక్షమాపణ మారు మనస్సు పొందుతూ ఉన్నారు. ఇంకా నువ్వు ఎత్తబడిన యేసు ప్రభుని చూడలేదా? ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 3:14-10 దేని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్, విమోచన మహిమను మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఎత్తబడిన సిలువను మనం చూసినప్పుడంతా ఆ సిలువ దృశ్యము పాపాత్ముడైన మానవుని ప్రభావితం చేసి స్వస్థ చిత్తునిగా చేస్తుంది. అందుకే మీరు గమనించినారు లేదు, ఏ స్థలంలోనైనా, ముఖ్యంగా మెడికల్ సెంటర్స్, మెడికల్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ హాస్పిటల్స్లోనా, బయట కాంపౌండ్ బయట ఒక పెద్ద బోర్డు పెట్టింటారు. ఇప్పుడు సిఎంసీ అని పెట్టారనుకో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అని పెట్టారనుకో, దానికి పక్కన ఒక బొమ్మ పెట్టింటారు. ప్రతిదానికి ఒక ఎంబ్లెమ్ ఉంటుంది కదా, అలాగే ఒక ఎంబ్లెమ్, ప్రతి యూనివర్సిటీకి ఒక ఎంబ్లెమ్ ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీకి ఒకటి, ఏయూకి ఒకటి, గీతంకి ఒకటి, ఇంక ఎక్స్వైజెడ్ అందరికీ ఒక ఎంబ్లెమ్ ఉంటుంది. అలాగే మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అందరికి ఒకే ఎంబ్లెమ్. మార్చుకోవడానికి లేదు, నాకు ఇది ఇష్టం లేదండి, నేను వేరేది పెట్టుకుంటా, మా వైజాగ్కి సంబంధించి బీచ్ అరకులయ్య బాగుంది అది పెట్టుకుంటా అంటే కుదరదు. ద హోల్ వరల్డ్ హ్యాస్ టు ఎంప్లాయ్ ఓన్లీ వన్ ఎంబ్లెమ్ ఫర్ ద మెడికల్ ఇన్స్టిట్యూట్స్. అదేంటంటే ఒక పెద్ద స్తంభం ఉంటుంది, దాని మీదకి రెండు పాములు అటు ఇటు చుట్టుకొని రెండు కలిసి పైన తలలు పెట్టినట్టు ఉంటుంది. ఎందుకు అది పెట్టినారు? అసలు దానికి మెడికల్ ప్రపంచానికి ఏమైనా సంబంధం ఉందా అండి? మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏం ఎంబ్లెమ్ పెట్టాలా? ఏం పెట్టాలి? ఒక స్టెత్ వేసి, ఒక యాప్టన్ వేసి, ఒక లేడీ ఎవరినో ఒకళ్ళు చూస్తున్నట్లు ఇట్లా పల్స్ పట్టుకుంటున్నట్లు పెట్టాలా? ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తున్నట్లయినా పెట్టాలా? కనీసం అద్దాలు పెట్టుకొని కళ్ళన్న చూస్తున్నట్లు పెట్టాలా? ఏదో ఇలాంటివి ఏదైనా పెట్టాలి కదా ఎంబ్లెమ్ అంటే. వాట్ రిలేషన్ హ్యాస్ ద మెడికల్ ఫీల్డ్ విత్ ద సర్పెంట్ దట్ ఈస్ జస్ట్ కెప్ట్ ఆన్ ద పిల్లర్? దట్ ట్రేసెస్ బ్యాక్ టు ద హ్యూమన్ హిస్టరీ డౌన్ టు ద నంబర్ చాప్టర్ 21 వేర్ మోసెస్ ఎరెక్టెడ్ ద బ్రాంజన్ సర్పెంట్ ఆన్ ద పిల్లర్. మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద ఎత్తిన దానిని అది జ్ఞాపకం చేస్తుంది. కారణం ఏంటంటే, మెడికల్ ఫీల్డ్లోనికి లేదా హాస్పిటల్లోనికి నేను అనారోగ్యంతో అక్కడికి తీసుకుని వెళితే వారికి కలిగిన ఎక్విప్మెంట్ అంతా ఉన్నా కూడా నన్ను అక్కడ పడుకోబెట్టి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే, విత్ ఆల్ ది సఫిస్టికేషన్, విత్ ఆల్ ద ఎక్స్పర్టైజ్, విత్ ఆల్ ద టెలి డాక్టరింగ్, హియర్ వీఆర్ స్టాండింగ్ యాజ్ ఎ హెల్ప్లెస్ డాక్టర్స్ టు సేవ్ యువర్ లైఫ్. వీ క్యాన్ సేవ్ యూ. See the emblem, the serpent that was erected on the pillar. Only that can save you. కనుక హాస్పిటల్లోనికి మనం వెళ్ళినా, మెడికల్ ఇన్స్టిట్యూట్లోనికి మనం వెళ్ళినా, మనకు కనిపించేది ఏంటంటే, మెడికల్ ప్రపంచము మన యొక్క రోగాన్ని పాపాన్ని బాగు చేయలేదు, వా సర్పమే, దానివైపు చూస్తేనే మనకు బాగవుతుంది అనే మోషి యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాన్ని అది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంటండి, లక్షల లక్షలు కోట్ల కోట్లు పోసి మెడికల్ డిగ్రీ చదువుతున్నారు, కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, మరి హాస్పిటల్స్ వేస్టా? దండగా హాస్పిటల్స్ వేస్ట్ అని నేను చెప్పట్లేదు, దండగాని అసలే చెప్పట్లేదు. అది అవసరము, ఎందుకంటే మనలాంటి పేషెంట్లు ఉంటాంగా వెళ్ళటానికి, వాళ్ళు కూడా బతకాలిగా, హాస్పిటల్స్ కూడా ఉండాలిగా, స్టూడెంట్స్ కూడా రావాలిగా. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎవరీ ఇన్స్టిట్యూషన్ ఇన్ హిస్ సావరిన్ విజ్డమ్ సో దట్ వీ మే ఎంజాయ్, we may enter in, we may experience the fullness of the institute. ఇప్పుడు యోహాన్ ఆ సంగతిని గమనించినాడు. అందుకనే యోహాన్ అన్నాడు, మీరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపాంతరాన్ని ఏం చూశారంటే, we beheld his glory, మేము ఆయన మహిమను కనుగొంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను అనుభవించినావా? పాప క్షమాపణ ఉందేవా? మారు మనసు పొందేవా? మందిరానికి వస్తూనే ఉన్నావు, వింటూనే ఉన్నావు, ఆ ఏముందిలే, నా సాధారణమే కదా, ఈ మా నాన్నగారే వాక్యం చెప్పేది, మా అమ్మగారే సండే క్లాస్ తీసుకునేది, నేను డీకన్ కొడుకుని, సండే క్లాస్ టీచర్ కొడుకుని, ఎల్డర్స్ కొడుకుని, సేవకుని కొడుకుని, నాకు రక్షణ అవసరం ఏముంది అని అనుకోవద్దు. నీకే రక్షణ మొదట అవసరం.
దేవుడు మొట్టమొదటి నిన్నే అడుగుతాడు, ఏమరా నాయన, మీ నాయనగారు అంత వాక్యం చెప్పాడు, మీ అమ్మగారు అంత సండే క్లాస్ చెప్పింది, ఎందుకు నువ్వు రక్షించబడలేదు? వాళ్ళని చూసి రక్షించబడలేదు ప్రభువా అని చెప్తాడు కుదరదు. స్పీకర్ను చూసే రక్షించబడలేదు ప్రభు అంటే యేసు ప్రభు ఒప్పుకోడు. నేను వాళ్ళని కాదు చూడమని చెప్పింది, మీ నాన్నగారిని కాదు, మీ అమ్మగారిని కాదు, మందిరంకి వచ్చే విశ్వాసులను కాదు, ఇరుగు పొరుగు వారిని కాదు నేను చూడమని చెప్పింది. ఏం చూడమని చెప్పాను? ఎత్తబడిన సర్పాన్ని చూడమని చెప్పాను. అందుకే భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి నేనే దేవుడను. అలాగూ చూచి రక్షణ పొందేవారు మహిమ విమోచన మహిమను చూస్తున్నారు. కానీ మొదటిది ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్. ఇప్పుడు రెండవది ఎక్కడెత్తబడ్డాడు? యోహాను సువార్త. యోహాను సువార్తలోనే 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తబడినట్లు రాయబడింది. యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్ చాప్టర్ 8:29, జాన్ చాప్టర్ 8:29, నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. మనిషి 28, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు. మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు మీరు గ్రహించెదరు. వేర్ దెర్ ఇస్ ఎ క్రాస్ దెర్ ఇస్ ఎ రెవల్యూషన్, వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో రెవల్యూషన్. సో ద రెవల్యూషన్ అండ్ ద క్రాస్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. మనకి ఎక్కువ ఎంత శిల్వ దర్శనం రూపాంతరం కూడా అనుభవం ఉంటుందో అంత గ్రహించెదరు, అనుభవించెదరు, పొందెదరు అనే మాట మన అనుభవంలోనికి వస్తుంది అన్న సంగతి మనం గుర్తించాలి. మనకు సిలువను గురించి ఏం తెలియకపోతే యేసుప్రభుని గురించి మనకు కూడా ఏం తెలియదు. అందుకే యోహాను భక్తుడు చూడండి, ఒక సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ఆఖరి పుస్తకం కూడా రాశాడు. కానీ ఏంటి, ఆయన ఎత్తబడిన యేసుక్రీస్తు ప్రభువుని చూచినాడు. ఎంత దగ్గరగా చూచాడంటే ఆయన రొమ్మను ఆనుకొని ఉన్నాడు కనుక ఐ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ రెవల్యూషన్ టు ప్రజెంట్ టు అదర్స్. డూ వీ హ్యావ్ దిస్ రెవల్యూషన్? ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామా? అందుకే దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మనకు చాలా అవసరం. దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉన్నావు, వింటూనే ఉన్నావు, మరి ఏమైనా వెలిగిందా? ఏమైనా పనిచేస్తుందా? ఆ మధ్యలో ఒక సేవకుడు ఉండేవాడు, నేను ఏదో మాట్లాడటానికి ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు లేడు అనుకోండి, ఆయన చెప్పాడు నీకు వాక్యం వచ్చాయా అన్నాడు. రాదంకులు అన్న, ఎవరు వాక్యం నేర్చుకోవాలని ఆశ ఉందే అన్నాడు. ఉందంకులు అన్న, నేర్చుకోవడానికి ఒక పద్ధతి చెప్తే చేస్తావా అన్నాడు. ప్రయత్నం చేస్తాను అంకుల్ అన్న. నేను నీకు పద్ధతి చెప్పిన కానీ ఒక ఉదాహరణ చెప్తా, ఆ ఉదాహరణకి నీకు ఇష్టమైతే అనుసరించా అన్నాడు. సరే అంకుల్ అని చెప్పిన. వాళ్ళు సువార్త చేసే దినాల్లో వాళ్ళకి ఇలాంటి మైక్రోఫోన్లు లేవు కనుక, ఏదేంటి కిందకి వెళ్తుంది, ఇలాంటి మైక్రోఫోన్లు లేవు కనుక బూరలు తీసుకొని బయట వీధుల్లోకి వెళ్ళేవాళ్ళంట. ఆయన అక్కడే సువార్తకి వెళ్ళేవాడు. అక్కడ అప్పుడు సంఘాలు అంటే చిన్న చిన్నవి కదా, ఒక 10 మందో 5 మందో అలాగుండేవాడు. వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరో ఒక పిల్లగాడు అక్కడికి వచ్చాడంట. ఈయన సువార్త అంతా చెప్పిన తర్వాత ఆ పిల్లడు అక్కడే విన్నది. సరే అయిపోయిన తర్వాత అన్నాడంట, సార్ 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 నాకు పేపర్ ఇవ్వండి సార్ అన్నాడు. సువార్త కరపత్రిక. ఈయన అనుకున్నాడు సాధారణంగా మనం పిల్లలకి ఇయ్యం కదా, చెప్తా ఉంటాం ఇన్స్ట్రక్షన్స్ కూడా, పిల్లలు ఎవరైనా కరపత్రికలు అడుగుతారు ఇయ్యద్దండి పెద్దలకే ఇయ్యండి అండి, ఎందుకంటే పెద్దలు ఎలాగో చదవరుగా. నిజంగా చదవదు పిల్లలే. చదివినప్పుడు పని చేయకపోయినా వనలో ఏ రోజైనా ఖచ్చితంగా పనిచేస్తుంది. పెద్దోళ్ళు 60, 70, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చదివేం లాభం ఉంది, పరలోకానికి పోయినా ఊరికే కూర్చుంటాడు. అదే కనీసం పిల్లోడన్నా మనకి రక్షించబడితే వాడు యవనస్తుడైన తర్వాత బహుశా భూమిని తలకిందులు చేసి అపోస్తులు లాంటి వాడు కావచ్చేమో. సరే ఇప్పుడు సంగతి ఏంటంటే ఆ సేవకుడు ఏం చేశాడంట, ఏమైనా ఆ పిల్లోడు సతాయిస్తాడు కదా, ఒకసారి మనం ఏమిరా ఏమిరా అంటే వదలరాడు, సతాయిస్తూనే ఉంటాడు ఇచ్చేదాకా. కనుక ఇచ్చేసాడు, వాడు విడిపోయాడు. రెండవ రోజు రెండవ వీధికి వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్తుంటే మళ్ళీ ఉదయం ఈ పిల్లోడే వచ్చినాడు. ఆయనకి చొక్కా కూడా లేదు, నిక్కరేసుకున్నాడు, అది కూడా పోస్ట్ ఆఫీస్. సరే ఇంకా అక్కడికి వచ్చినాడు, నిలబడి ఈయన వాక్యం చెప్తా ఉంటే వాక్యం అంతా విన్నాడు. వినింది అయిపోయిన తర్వాత, సార్ ఒక పేపర్ ఇవ్వండి సార్. రే నిన్న వచ్చినావు కదరా, నేను పేపర్ ఇచ్చినాను కదా, మళ్ళీ ఈరోజు పేపర్ అంటావు, సార్ నీ వాక్యం అనేది నేనే కదా సార్. సరే ఈయనకి ఏదో జాలి వేసింది, ఆ రోజు కూడా ఒక సువార్త పత్రిక ఇచ్చా. సరే వెళ్ళాడు. మూడో రోజు వచ్చినాడు, వేరే వీధిలో ప్రకటిస్తుంటే. ఆ రోజు వాక్యం విన్నాడు, అయిపోయిన తర్వాత సార్ ఒక పేపర్ సార్ అన్నాడు. నిన్న ఇచ్చినా మొన్న ఇచ్చినా రెండు పేపర్లు నీ దగ్గర ఉన్నాయి కదా, అసలు నువ్వు చదువుతున్నావా లేదా పేపర్లు తీసుకెళ్ళి బజ్జీలకి వేస్తున్నావా? లేదు సార్, చదువుతున్నాను, నా దగ్గర కొత్త నిబంధన ఉంది సార్. ఆ దినాలు అసలు బైబిల్ ఉండడం, కొత్త నిబంధన ఉండడమే చాలా అరుదు. కొత్త నిబంధన ఉంది సార్ అన్నాడు. చదువుతున్నావురా అన్నాడు ఈయన. చదువుతున్నాను సార్ అన్నాడు. ఏం చదివినావురా అంటే ఏమని అడగండి సార్ అన్నాడు.
ఈయనకు ఆశ్చర్యం వేసింది, నిజంగా చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, నన్ను ఇంతవరకు ఎవరు నన్ను మనం ఎలాగంటామా, బ్రదర్ మీరు బైబిల్ చదివారంటే చదివాను అంకుల్ అంటే ఏం అడుగుతావు అడగండి అంకుల్ అని అంటామా, అనలేము. ఎందుకంటే మనకు తెలుసు కదా మన సత్తా. ఆ కుర్రోడు ఆయన అలాగన్నాడు, చిన్న పిల్లోడు నాడు కుర్రోడు, పిల్లోడు మీరేమడుగుతారో అడగండి సార్ అన్నాడు. ఈయనకి ఏం అడగాలో దోచక ఇంక చాలా తెలివైన వాడు ఈయన కూడా, సువార్తికులు సాధారణంగా తెలివైన వాళ్ళే ఉంచుతాడు దేవుడు. అప్పుడు అన్నాడంటే రే మత్తయి సువార్త మొదటి వచనం చెప్పురా అన్నాడంట. అప్పుడు ఈ పిల్లోడు చెప్పినాడు, అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఈయన కాచం రే రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చెప్ప అది మత్తయి సువార్త అన్నాడు. రాజైన హెరోదు దినముల్లో యూదా దేశ బెత్లెహేమున యేసు పుట్టిన బిమ్మటి ఇదిగో తూర్పు దేశ జ్ఞానంలు బెత్లెహేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అడిగిరి. వాయమ్మ సరే ఐదో అధ్యాయం మత్తయి సువార్త మొదటి వచ్చిన చెప్పరా అన్నాడు. ఆయన కొండెక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన ఇద్దరికి వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఏకాంతముగా వారికి ఇలాగ బోధింపసాగాను. 17వ అధ్యాయం మొదటి వచ్చిన చెప్పరా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పేతురు యాకోబు యోహాను యాకోబుని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి వారి ఎదుట రూపాంతరం పొందాను. ఇక మిగతాది అడిగే దీనికి రాదు, ఎక్కడ అడగాలో తెలియదు కనుక ఇంక అడగడానికి చేతగాక మనకి జ్ఞానం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభు కనికరించినాడు ఆ పిల్లవాడిని. ఈ సువార్తికుడే దగ్గర ఉంచుకొని సువార్తకి వెళ్ళేటప్పుడంతా తీసుకెళ్ళారు. రే అయితే నీకు బాగా వాక్యం వచ్చు కదా, రేపటి నుండి నాతో పాటు రారా మనం వేరే వీధిలోకి వెళదామని తీసుకెళ్ళాడు. అలా వీధి సువార్త వెళుతూ ఉంటే ఆ పిల్లవాడు రక్షించబడ్డాడు, కొంతకాలానికి సేవకుడయ్యాడు. వాళ్ళిద్దరు మన సహవాసంలో సేవ చేశారు. తర్వాత వాళ్ళిద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళారు అనుకో, కానీ ఏ పిల్లవాడైతే మొదటి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినం ఐదో అధ్యాయం మొదటి వచ్చినం అలాగా అన్నీ చెప్పాడు, ఆ పిల్లవాడు సేవకుడైన తర్వాత ఆయన గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, బైబిల్లో 46 పుస్తకాల్లో ప్రతి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కంటతో చెప్పగలంట. ఇప్పుడు లేడు, కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయింటుంది ఎవరు ఆయన. ప్రతి అధ్యాయంలో మొదటి ప్రతి పుస్తకంలో ప్రతి అధ్యాయంలో మొదటి వచనం ఖచ్చితంగా చెప్పేవాడు. మొదటి అధ్యాయం మొదటి వచనం, దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ద గాడ్స్. ఆయన పైకెత్తబడినప్పుడు మీకు అనుగ్రహించబడును. మనం పైకెత్తబడిన యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఆ వెలుగు ఆ ప్రత్యక్షత మన మీదకి వస్తుంది. మన కళ్ళు అక్కడ పోవట్లేదు, ఎంతసేపు ఉన్న వైజాగ్ తలకు బిలుకుల వైపే కళ్ళు పోతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు మన కళ్ళు ఏం చేయాలంటే వైజాగ్ తలకు బిలుకుల నుండి తప్పించి సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు వైపే చూడటం మనం నేర్చుకోవాలి. కనుక యోహాను అన్నాడు, యోహాను నీకు రూపాంతరం అంటే ఏంటి, వి బిహెల్డ్ హిజ్ గ్లోరీ, మేమాయన మహిమను కనుగొంచుమి. కనుక మొదటి విషయం ఏం చెప్పాడు ఎత్తబడే విషయంలో, ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్, విమోచన మహిమ. రెండవది ఏంటి, ద గ్లోరీ ఆఫ్ రివెలేషన్. మూడవది ఏంటి, జాన్స్ గాస్పల్ చాప్టర్ యోహాను సువార్త 12వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. పైకెత్తబడినప్పుడు అనే మాట 3 సార్లు యోహాను సువార్తలో చెప్పబడింది. ఇది ఆఖరి. ఏంటి పైకెత్తబడట, దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ రాప్చర్. అందరిని ఆకర్షించుకుంటాడు. ఎక్కడ ఆకర్షించుకుంటాడు, భూమి మీద ఆకర్షించుకోవడం మాత్రమే కాదు పరలోకంలో కూడా. అందుకే నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నావారు. అందుకే యేసుప్రభువు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను. కనుక ఇక్కడ దేవుని యొక్క మహిమ ఎత్తబడే అనుభవంలోనికి మనము సమీపంగా తీసుకురావడాలంటే యేసుప్రభు యొక్క సిలువ దృశ్యంలోనికి తీసుకురావడాలి. కనుక యోహాను భక్తుని దగ్గరికి వెళ్ళి రూపాంతరపు కొండ అనుభవం అంటే ఏంటంటే, బహుశా యోహాను భక్తుడు ఏం చెప్తాడు, వై బిహెల్డ్ ద గ్లోరీ, మేము ఆయన మహిమను చూచితిమి. ఏం మహిమది, గ్లోరీ డెమాన్స్ట్రేటెడ్ రాక్ ఇన్ ద క్రాస్, సిలువ ద్వారా ప్రత్యక్షపరచబడిన మహిమను మేము చూచితిమి. ద క్రాస్ మస్ట్ బి ద సెంటర్ ఆఫ్ ఎ బిలీవర్, క్రాస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ఎ బిలీవర్, క్రాస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎ బిలీవర్, క్రాస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ద చర్చ్. సిలువే విశ్వాసి యొక్క కిరీటముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును కొండ మీద అలాంటి అనుభవంలో చూచినాడు.
ఇప్పుడు మనం కొండ మీద ఉన్నామా, కొండ కింద ఉన్నామా, కొండే లేదా? రూపాంతరణం వైపు మెట్టు మెట్టున మనం ఎక్కి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు యోహాన్ దగ్గరికే రాకపోతే, మొదటి మెట్టుకే మనం రాకపోతే, రెండో మెట్టు మోషే ఏలియాల దగ్గరికి ఎప్పుడు రావాలా? మోషే ఏలియాల దగ్గరికే రాకపోతే పై మెట్టు కొండ మీద యేసు ప్రభు దగ్గరికి ఇంకెప్పుడు రావాలా? చూడండి మన ప్రయాణం ఎంత సుదూరమో. ఆరంభించినామా అసలు ప్రయాణం? ఎవరో ఆరంభిస్తుంటే మనం దారిలో నుండి చూస్తూ ఉన్నామా? వాళ్ళు వెళుతున్నారులే, వెళ్ళనులే, నేను కూడా వెళుతానులే, వాళ్ళు వెళ్తే నేను వెళ్ళినట్లే అనుకుంటున్నావా? వాళ్ళు వెళ్తే నువ్వు వెళ్ళినట్టు ఎలాగో అవుతుంది, వాళ్ళు పాస్ అయితే నువ్వు పాస్ అయినట్లేనా, వాళ్ళకి పెళ్ళి అయితే నీకు పెళ్ళి అయినట్లేనా, వాళ్ళు అమెరికాకి వెళ్తే నువ్వు వెళ్ళినట్లేనా, వాళ్ళ పిల్లలకంటే నువ్వు కన్నట్లేనా, వాళ్ళకి రోగం వచ్చి హాస్పిటల్కి పోతే నువ్వు పోయినట్లేనా, వాళ్ళు అక్కడి నుండి అట్లా పైకి పోతే నువ్వు కూడా పోయినట్టేనా? కాదే, నువ్వు వేరే వారు వేరే. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళైనా నానైనా ఒకటేగా, మా అమ్మగారు నాన్నగారు రక్షించబడ్డారు, వాళ్ళు మందిరానికి వెళుతున్నారు, మందిరంలో పరిచయం చేస్తున్నారు, వాళ్ళు వెళ్తే నేను వెళ్ళినట్లేలే, వాళ్ళు ప్రార్థన చేస్తే నేను చేసినట్లేలే, వాళ్ళు మా దేవుని నేను చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, వాళ్ళు చేస్తే నేను చేసినట్లేలే అని అనుకోవద్దు. యు ఆర్ పర్సనల్లీ అకౌంటబుల్ టు ద లార్డ్. దేవుడికి నువ్వు వ్యక్తిగతంగా లెక్క అప్పగింపవలసినది. దేవుడు నేను ఎక్కడికేటప్పుడు ఉండి ప్రభు మా నాన్నగారిని మా అమ్మగారిని పిలుచుకొని వస్తే శాలంలోనే ఉన్నారని రావడానికి లేదు, అక్కడే ఉండాల్సిందే. నువ్వు మీ నాన్నగారు అమ్మగారు అక్కడ ఉన్నా కూడా దేవుడు వారిని నువ్వు లెక్క అప్పగించేటప్పుడు కన్సిడర్ రికమెండేషన్ తీసుకోవచ్చుమా. కనుక యోహాను భక్తుని దగ్గరికి మనం వస్తే జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, వి బిహెల్డ్ హిజ్ గ్లోరీ, మేము ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు రెండవది పేతురు దగ్గరికి వస్తా. పేతురుకు పునరుత్న ఈ రూపాంతరపు కొండ అంటే ఏంటో మనం గమనించడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు వ్రాసిన పత్రిక 2 పత్రిక 17:17 నేను చదువుతా, మీరు ఆలకించండి. 2 పీటర్ 1:17-18. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమైతిమి. ఎక్కడ చూశారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అన్న శబ్దం మహాదివ్య మహిమ నుండి ఆయన దగ్గర వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన మా ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారం. ఆ శబ్దం ఆకాశము నుండి రాగా వింటిమి. వాట్ ఏ పర్సనల్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దిస్. దెర్ ఈజ్ నో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ హియర్. పేదరు తను చూసినట్లు మేము అని రాశాడు. మేమంటే ఎవళ్ళు? ఆయనతో పాటు పేతురు, యోహాను, యాకోబు. ఒకవేళ మనమే అలాంటి చూసింటాం అనుకో, మనం రాసేటప్పుడు ఏం రాస్తాము? నేను చూచి తిని అని రాస్తాం. ఎందుకంటే చదివే భక్తి కోటి పేతురు అన్న ఒక్కడే చూసాడేమో, మిగతా వాళ్ళు ఎవరు చూడలేరేమో అని అనుకోవటానికి. కానీ పేతురు ఏమి రాస్తున్నాడు? మేము ఎలా చూశారంట? ఆయన కన్నలారా చూస్తే. మనం ప్రభు దగ్గరికి పోయినప్పుడు కన్నలారా చూడాలి. ఎవడని ఇంటి భోజన వెడ్డింగ్కి వెళ్ళామనుకోండి, ఏంటండి ఎలా తినొచ్చినారంటే కడపారా తినొచ్చినామండి. ఏంటండి మీటింగ్కి వెళ్ళి వచ్చారో ఎలాగైంది వినొచ్చారంటే చెవులారా వినొచ్చామండి. ఏంటండి పడుకున్నారు ఎలాగ పడుకున్నారు, నిద్ర పట్టిందే కళ్ళ నిండా నిద్ర పట్టిందండి. ఇవన్నీ బాగా నిండు అని చెప్తే ఇంకేం అవసరం లేదు, అప్పటికే పూర్తిగా ఎగటైంది అని అనుకుంటా. ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడే, మేము ఆయన మహిమను కనులారా చూచితమే. కనుక మనం యేసుక్రీస్తు ప్రభుని కనులారా చూచి అనుభవంలోనికి రావాల్సిన వారం అయినామని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ పరిశుద్ధ పర్వతం అంటే ఈయన పేరు పెట్టాడు దానికి. మత్తయేమో రూపాంతరపు కొండ అన్నాడు, పేతురు అన్నాడు ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఆయనను సూచితమే. ఏమొచ్చిందంట? ఇక్కడ రాశాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అన్న శబ్దం మహాదివ్య మహిమ. వాట్ ఏ ఫెంటాస్టిక్ వర్డ్. అసలు మీరు గమనించినారో లేదో, పేతురు రాసిన పత్రిక తెలుగు చదివితే మన కళ్ళు తిరగబడతాయి కదండి. చేపలు పట్టేవానికి మహాదివ్య మహిమ అనే పదం వస్తుందే, చేపలు పట్టేవానికి అమూల్యమైన విశ్వాసం అనే పదం వస్తుందే, చేపలు పట్టేవానికి మనం పొందుతున్న శ్రమలు ఎన్నదగినవి కాదు, రాబో దినాల్లో నిత్యమైన మహిమలోనికి పాలు పొందుతామనే మాటలు వస్తాయా? చేపలు పట్టేవాళ్ళు ఇంత శ్రేష్టమైన మాటలు మనం రాయగలుగుతున్నామే, మనం ఇంత చదివినామా? పేరుకి ఇంకా తక్కువ ఎక్కువైపోతుంది ఇంత చదువు డిగ్రీలు పెట్టుకుంటామంటే. అంత ఇంత చదివినాం, పొరపాటు మనకి ఇలాంటి పదాలు వస్తాయా? తెలుగులో రావు, ఇంగ్లీష్లో రావు, హిందీలో రావు, ఆత్మీయంగా అసలే రావు అనుకోండి.
కానీ పేతురు భక్తులు మనకే జ్ఞాన మహాదివ్య మహిమ నుండి వచ్చిందంట. మనం మత్తయిస్వార్త 17వ అధ్యాయంలో ఏం చూస్తాం? ఆకాశము నుండి ఈ మాటలు వినిపించినాయని రాశాడు. ఆకాశముగా మత్తయికి కనిపిస్తే పేతురుకి అదేం కనిపించింది? మహాదివ్య మహిమగా కనిపించింది. మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాంటి దేవుని యొక్క మహిమ అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుచున్నాడు. ఏం విన్నారంట? మరి 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. కనుక పేతురుకి రూపాంతరం కూడా ఎలా కనిపించిందంటే దేవుని వాక్యముగా కనిపించింది. ద గ్లోరీ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని వాక్య మహిమ. మొదటి యోహానికి ఎలా కనిపించింది? ద గ్లోరీ ఆఫ్, చెప్పలేదా మీకు? ఓకే ఓకే, ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్, ద గ్లోరీ ఆఫ్ రెవల్యూషన్, ద గ్లోరీ ఆఫ్ రాప్చర్, ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ కాల్డ్ ద గ్లోరీ ఆఫ్ సన్షిప్, కుమారత్వము యొక్క మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు తన తను కుమారుడిగా యోహాను సువార్త మొదటి అధ్యాయంలో లేదా యోహాను సువార్త అంతట్లో కనపరుచుకుంటూ వచ్చినాడు. కనుక ద ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ జాన్స్ పర్స్పెక్టివ్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ సన్షిప్, దెన్ ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ పీటర్స్ పర్స్పెక్టివ్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని వాక్య మహిమ. వాక్యం ఏం చెప్తుంది? ఇక్కడ రాశాడు 17వ వచనంలో, ఆ మహాదివ మహిమ నుండి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ వాక్యం ప్రకాశ మహాదివ్య మహిమ నుండి వచ్చిందండి. ఇట్స్ ఎ షైనింగ్ స్క్రిప్చర్స్, ప్రకాశించే వాక్యం. దేవుని వాక్యం ప్రకాశిస్తుంది. అందుకే చూస్తూ ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు, దేవుని యొక్క మందిరంలో రెండు పాత్రలు తీసుకొని వచ్చినాడు. ఆ పాత్రల్లో వాడకూడని పనికి వాడాడు, ఆ పాత్రలతో తాగాడు. తాగలా కాళ్ళ మీద కాలు వేసుకుని ఈజీ చైర్ వేసుకుని ఫ్యాన్ తిరుగుతా ఉంటే చూస్తూ ఉన్నాడు గోడ మీద. అలాగ దేవుని యొక్క హస్తం వచ్చింది. మెనే మెనే టెకెల్ ఫార్ సీన్ ది షైనింగ్ స్క్రిప్చర్స్, ప్రకాశిస్తుంది అది. ప్రకాశిస్తే ఈయన కనిపించిందా? ఏంటిది, ఎవడు ఇలాగ రాయలేదే, ఎవరు వచ్చారు, ఏం రాశారు? త్రాసులో తూచగా నువ్వు త్రక్కువాడుగా కనబడితివి. మీరు గమనించినారో లేదు, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే కొండ మీద వారు ఈ మహిమను చూసినప్పుడు శిష్యులు ఏం చెప్పబడింది వారి గురించి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు మాత్యూ చాప్టర్ 17, ఆరవ వచనం, శిష్యులు ఈ మాట విని బోర్లబడి. వినడానికి పట్టడానికి ఏమని తేడా ఉందండి? ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నా, మిళ్ళు ఎవరైనా బోర్లు పడతారా? పడినోళ్ళు వేస్తారు, కానీ ఉన్నోళ్ళు బరగా. శిష్యులు ఈ మాట విని బోర్లు పడినారు. ద షైనింగ్ వర్డ్ హ్యాజ్ అ పవర్ టు కన్విక్ట్ ద సిన్ఫుల్ పర్సన్, పాపాత్ముడైన మానవాన్ని, పరిశుద్ధుడైన మానవాన్ని. ఈ వాక్యం ఏం చేస్తుందంటే పడేటట్టు చేస్తుంది. నువ్వు దేవుని వాక్యం విన్న తర్వాత పడ్డావా? పడ్డం మూడు రకాలు, మీలో బాగా తెలుసు అనుకుంటా, కొంతమంది పన్నోళ్ళకి బాగా తెలుసు. ఊహించండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో మనం చూస్తే ఆయన అప్పగించబడే ఆ రాత్రి కొంతమంది రోమీలో ఆయన పట్టుకోవటానికి వచ్చినారు. పట్టుకోవటానికి వస్తే ఆయన వాళ్ళు సరిగ్గా గుర్తుపట్టలేకుండా అడిగారు. యేసుప్రభు అన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అప్పుడు వాళ్ళు చెప్పారు, వి సీక్ జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాం. అప్పుడు యేసుప్రభు చెప్పినాడు, ఇట్స్ ఐ, నేనే. అంటే వాళ్ళు ఏమన్నారు, వచ్చి పట్టుకోవాలిగా, దొరికేవారు ఆయన ఎక్కడికో వెళ్లకుండా అని. ఏం చేశారు? ఇక్కడ బైబిల్ ఏం రాయబడింది? వారు ఆ మాట విని ఎట్లా పడ్డారు? బోర్లు పడ్డారా, వెనుకబడ్డారా? మీకు బోర్లు పడ్డం, వెల్లెలకలు పడ్డం అంటే తెలియదా? సరే, వెల్లెలకలు పడ్డారంట. వెనుకకు తగ్గి అని ఒక సువార్తకి రాశాడు, ఇంకో సువార్తకుడు వెనుకకు పడి అని. కనుక దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట్లో నుండి మాట వచ్చిన వెంటనే ఎట్లో గట్లు పడాలా? వాళ్ళైతే, సైనికులైతే వెనుకబడిపోయారు. ఇప్పుడు అపొస్తలైన పౌలు యెరూషలేము నుండి దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దమస్కు వెళ్ళడానికి వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ బైబిల్లో రాయబడింది, ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. వెలుగు వస్తున్న పౌలు ఏమయ్యాడు? నేల మీద పడి అని మామూలుగా రాయబడింది. మూల భాషలో ఏం రాయబడి? బోర్లబడి. వెలుక్కి బోర్లు పట్టడానికి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు ఈ టోల్ లైట్ చేస్తారు, మనం బోర్లు పడతామా?
పడేవాళ్ళు నిలబడతా ఆహా లైట్ ఉందా అని. మరి అపో ఈ తార్సువాడైన సౌలు బోర్లు ఎందుకు పడ్డాడు? ద లైట్ హ్యాస్ పవర్, ఆ వెలుగుకు శక్తి ఉంది. యోహాను భక్తుడు ప్రకటన కింద మొదటి అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని. పౌలేమో ఎలా పడ్డాడు? బోర్లు పడ్డాడు, శిష్యులు బోర్లు పడ్డారు. ఆ రోమీలేమో వెల్లెలుకలు పడ్డారు, యోహానేమో చచ్చిన వాని వలె పడ్డాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఎట్లు పడుతున్నామా అని. పడితే ఏదో ఒకటి ఇరగాలగా. సాధారణంగా మనం ప్రయాణం చేస్తుంటాం అనుకో బండి మీద, మనం కూడా పడతాం. ముందుకు పడితే పళ్ళు ఇరుగుతాయి, పక్కకు పడితే చెవులు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి, వెనక్కు పడితే ఇరగకూడదు ఇరుగుతుంది. మరి వీళ్ళు వెనకబడ్డ బోర్లు పడిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి పళ్ళు ఇరగాలిగా, పళ్ళు ఇరిగినట్లు బైబిల్లో రాయలేదు. వెనకబడ్డారుగా, వెనకబడిన వాళ్ళు ఇరుగుకోవడం జరిగినట్లు బైబిల్లో రాయబడలేదు. అలాగే యోహాను భక్తుడైతే చచ్చిన వాని వలె పడ్డాడుగా, ఆయనకేం ఇరిగినట్లు రాయలేదు. ఏదైతే విరగకూడదో అది మనకి ఇరుగుతుంది కదండి. మనం వెళ్తా ఉంటే స్కూటర్ మెల్లగా పోతుంటాం, అన్న మెల్లగా పోతుంటాం, నా కుక్ వచ్చింది బ్రేక్ వేసినాను, వెనకొచ్చాడు ఎవడో కొట్టేసాడు పడిపోయా. నీకు ఎంతో వయసు ఉంది, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని బాగున్నా ఆయన పడ్డా ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది కదా. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే పౌలు ముందు పడ్డాడు కనుక ఆయనకు పళ్ళు ఇరగాలిగా, శిష్యులు వెనకబడ్డారు కనుక వాళ్ళకి ఇరగకూడదు ఇరగాలిగా, యోహాను చచ్చిన వాని వలె పడ్డాడు కనుక అన్నీ ఇరగాలిగా. కానీ ఏం ఇరగలేదు, ఆ చేతులు ఇరగలేదు, పళ్ళు ఇరగలేదు, కాళ్ళు ఇరగలేదు, ఇరగకూడదు ఇరగలేదు, ఇరగాల్సింది ఇరిగింది హృదయం. ఈజ్ యువర్ హార్ట్ బ్రోకన్? మనకు అన్నీ విరుగుతాయి పడితే, అది తప్ప ఏంటది? హృదయం. అందుకే పౌలు హృదయం ఇరిగిపోయింది, బయటవన్నీ బాగానే ఉన్నాయి, అందుకే కేకలేశాడు, ప్రభువా నీవెవడవి. మనం పడితే ఏదో ఇరగాలి, వీళ్ళు బోర్లు పడ్డారు అందుకని వాళ్ళు కూడా కేకలేస్తున్నారు, వాళ్ళు భయపడిపోయారు. అందుకే యేసు ప్రభువు అన్నాడు, భయపడద్దు, దిస్ ఆర్ నో మెన్ సేవ్ జీసస్. వారు యేసును తప్ప ఇక ఎవరినే చూడలేదు. పడిపోయిన తర్వాత ఎవరిని చూడుకుంటుంటారండి? మామూలు మనం పడిపోయామనుకోండి, మన వైపు చూసుకుంటామా వేరే వాళ్ళ వైపు చూస్తామా? అనుభవం ఉన్నాడు చెప్పండి, చెప్పరండి. మీ ఇంట్లో పిల్లలు పడ్డారనుకో, ఏం చేస్తారు? పిల్లలు పడితే ఏడుస్తారా లేదా? చెప్పరండి, సిగ్గేస్తుందా మీకు? పిల్లలు పడ్డారనుకో, మనం వాళ్ళని చూస్తున్నాము అనే ఫీలింగ్ వచ్చితే ఏం చేస్తారు? వెంటనే ఏడుస్తారు, మమ్మీ తగిలిపోయింది నా, మమ్మీ చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకో. ఒక్కసారిగా అంత దులుపుకొని పరుగో పరుగో. మరి శిష్యులు ఎలాగుండాలా, ఎలాగుండాలా? నేను అనుకుంటా పడిపోయిన తర్వాత పక్కన చూసారేమో, రే నీకు తగిలిందే, బాగా పేతులు అడిగాడేమో, వ్యవహాన్ని తగిలిందిరా, నాకెక్కడ తగిలేదురా, మంచి పొజిషన్లో పడ్డా, మంచి యాంగిల్లో పడ్డా, తగలకుండా బాగా ముక్కురు ఒకరు వైపు ఒకరు చూసుకున్నారేమో, ఎవ్వరు తగిలేదురా, ఎవరితో చెప్పదు కిందికి వెళ్ళినా కూడా. అందుకే మీరు గమనించినారో లేదో ఈ మాట ముగ్గురు రాయలేదు చూడండి. ఏ మాట ముగ్గురు రాయలేదు? బోర్ల పడ్డామనే మాట యోహాను రాయలేదు, పేతురు రాయలేదు, యాకోబు రాయలేదు. ఎవరు రాశారు? మత్తయ్య రాశాడు. వాళ్ళు పడిన సంగతి మత్తయ్యకు బాగా తెలుసు, వాళ్ళు బోర్ల పడి అని. మనం పడిన తర్వాత లేక మనపు పక్కనుండి చూసుకుంటాం, ఎవరన్నా ఉన్నారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం పడినప్పుడు మన గుండె హృదయం విరగాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే సౌలు యొక్క గుండె బద్దలైంది, అందుకనే ప్రభువా అనే మాట వచ్చింది. యోహాను యొక్క గుండె ప్రకటన గ్రంథంలో బద్దలైంది, అందుకే ఆయన సన్నిధిలో నిలబడి ఆయన మహిమను చూస్తూ ప్రకటన గ్రంథం అంతా రాసినాడు. మన క్రైస్తవ జీవితంలో ప్రభువును చూచినప్పుడు ఎలాగ మనం రియాక్ట్ అవుతూ ఉన్నా? యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం వింటున్నావు, నీ హృదయంలోనికి బలంగా వస్తుంది,
అన్ని ఎరుగుతున్నా హృదయం తప్ప నీకు ఎందుకంత కఠినం చేసుకుంటావు నీ హృదయాన్ని. దేవుని వాక్యం నీ యొద్దకే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ వాక్యం నాకు కాదులే, నాకు రక్షణ ఏం అవసరం, ఎంతకాలం నుండి నేను రక్షించబడ్డా, నీ మందిరానికి వస్తున్నాను, నాకు బాప్తిస్మ అవసరం ఏముంది. కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారు, మేము రక్షించబడ్డాం, మాకేం బాప్తిస్మ అవసరం లేదు, ఏంటి శిలువ మీద ఉన్న దొంగ రక్షించబడ్డాడా ఏంటి, నువ్వేం దొంగ? నువ్వు నిజంగా దొంగ అయితే నువ్వు కూడా బాప్తిస్మ పొందుకోకుండా అలాగే వెళ్ళు. నికోదేము బాప్తిస్మ పొందినట్లు బైబిల్లో రాశారుగా, యేసు ప్రభువే బాప్తిస్మ పొందినట్లు బైబిల్లో రాశారుగా, పౌలే బాప్తిస్మ పొందినట్లు బైబిల్లో రాశారుగా. మరి పౌలు యేసుక్రీస్తు ప్రభు కంటే లేదా యేసు ప్రభు పౌలు కంటే కొత్త నిబంధనలో ఇంక మంచి మోడల్ ఏమని ఉందా చెప్పు. నువ్వు రక్షించబడ్డావు అంటే బాప్తిస్మ ఎందుకు తీసుకోవట్లేదు, ఎవరిని కలిపిన ఏం బ్రదర్ రక్షించబడ్డావు అంటే రక్షించబడ్డావు, ఖచ్చితంగా డేట్ చెప్తారు. ఎందుకంటే నిజంగా రక్షించబడ్డాడని తెలుసుకోవటానికి. మాకు కూడా తెలుసు అనమాట, మన మందిరాల్లో మన పిల్లలు డేట్లు చెప్తున్నారంటే ఇది నమ్మేసక్యం కాదని అందుకే అడుగుతాం బాప్తిస్మ తీసుకున్నావా లేదన్నా, ఎందుకన్నా ఈ ఓట్లేదన్నా, ఇచ్చే దగ్గర తీసుకోవచ్చు కదన్నా యూత్ క్యాంప్లోనే ఎక్కడైనా, ఏమో నాకు బాగలేదన్నా, పడిపోతానేమో అని భయం వేస్తుందన్నా. అంటే బాప్తిస్మ తీసుకోకుండా ఎన్నిసార్లు పడిపోయినా పర్లేదా, బాప్తిస్మ తీసుకున్న తర్వాత పడకూడదు అని నీ అభిప్రాయం కదా. బాప్తిస్మ తీసుకోకమునిపు ఎన్నిసార్లు పడిపోయినా పర్వాలేదు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. బాప్తిస్మ తీసుకున్న తర్వాత మాత్రం ఒక్కసారి కూడా పడిపోకూడదు, పడిపోతే దేవుడు అంగీకరించడు కదా. కొంతమంది చాలామంది యవనస్తులు అలాగే ఉంటారు, రక్షణ లేని ఇంక యవనస్తులే కాదు, రక్షణ లేని సండే క్లాస్, బాప్తిసం పొందిన సండే క్లాస్ టీచర్స్ ఉన్నారేమో. నాకు తెలుసు దాదాపు ప్రతి సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటారు, బాప్తిస్మము లేని సండే క్లాస్ టీచర్సు, బాప్తిస్మము లేకుండా తీసుకోకుండా పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా పోటా పోటీగా వాళ్ళని ఎదుర్కొని ఏంటక్క మీరు ఎప్పుడు బాప్తిస్మ తీసుకున్నారు, మీరు ఎప్పుడైనా అడగండి వాళ్ళ సాక్ష్యం చెప్పేటప్పుడు. అది తప్ప ఇంక అన్ని ఊరంతా వైజాగ్ అంతా తిరిగేసి వస్తారు, మీరు ఎప్పుడు బాప్తిస్మ తీసి అప్పుడులేనన్నా మేము లూథరన్లో ఉన్నప్పుడు ఇచ్చేసారా, మళ్ళీ తీసుకోవచ్చుగా, అదే సరిపోతుందంట, అదే సరిపోద్దా, మళ్ళీ అక్కడే ఉండిపోయావా, అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత బిలీవ్ ద గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నమ్ము. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి, తండ్రి దేవుని దేవుని కుమారుడైన యేసుప్రభు యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. యేసుప్రభు అన్నాడు ఇప్పటికీ కానిమ్ము. యేసుప్రభు ఏమైనా పాపం చేశాడా, ఏమైనా యేసుప్రభు అన్యాయం చేశాడా, మరి ఆయన బాప్తిస్మ తీసుకుంటే నీవెందుకు తీసుకోకూడదు. అంటే యేసుప్రభు కంటే గొప్పవాడు అనుకుంటే నీ ఇష్టం, పౌలు కంటే గొప్పవాడు అనుకుంటే నీ ఇష్టం, కానీ పౌలు కంటే యేసుప్రభు కంటే తక్కువవాడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బైబిల్కి విధేయత చూపించి బాప్తిస్మలో పాలు పొందాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది, వారు సముద్రంలో నిండి వెళ్ళిపోయారు. దాని పేతురు భక్తుడు అన్నాడు మన ప్రియులైన ఇశ్రాయేలీలు బాప్తిస్మము పొందిరి. కనుక పేతురు కూడా బాప్తిస్మ అంటే ఇష్టం, అందుకే పేతురు రాస్తున్నాడు ఇట్ ఇస్ ఎ షైనింగ్ వర్డ్, ప్రకాశించే వాక్యం. దేవుని వాక్యం హృదయాల్లోనికి వచ్చి ప్రకాశిస్తుంది, ప్రకాశించిన వెంటనే మనకంత కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, కింద వ్రాయబడింది పేతురు రాస్తున్న రెండవ పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇట్స్ ఎ ష్యూర్ వర్డ్, స్థిరమైన వాక్యం కనుక నిశ్చయమైన వాక్యం. అందుకే 19లో రాశారు మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. 21వ వచనంలో చెప్పబడింది, 21 చూడండి, ఏలైనగా ప్రవచనం ఎవడను మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడే దేవుని మూలముగా పలికిరి. స్పిరిట్ ఫిల్డ్ స్క్రిప్చర్స్, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినది ఈ వాక్యం. కనుక ఈ వాక్యం మేం చెప్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, బయట నుండి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు కానీ కాదు, ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తావా లేదా నీవే తీర్మానం చేసుకో. రక్షించబడిన ఒక్క సంవత్సరానికే నేను బాప్తిస్మ తీసుకున్నా, ఒక్క సంవత్సరం కూడా ఎందుకు ఆలస్యమైందని మీళ్ళు ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ దినాల్లో బాప్తిస్మ అంటే చాలా స్ట్రిక్ట్గా ఇచ్చేవాళ్ళు, మొట్టమొదటి పరీక్షించి పరిశీలించి అప్పుడు ముద్ర వేసేవాళ్ళు బాప్తిస్మ తీసుకోవాలని. అందుకే ఆ ఒక్క సంవత్సరం కూడా ఆలస్యమైంది. ఎవరు నేను రక్షించబడిన వెంటనే బాప్తిస్మ తీసుకుంటున్నాను అని చెప్పాను, కానీ వారే కొంతకాలం ఉండు, ప్రార్థన చేస్తాము, పరిశీలిస్తాము, అప్పుడు నీకు బాప్తిస్మ ఇస్తారు అని చెప్పారు. కనుక రక్షించబడిన వెంటనే
బాప్తిస్ అనుభవంలోనికి వచ్చట చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పేతురు భక్తి రాస్తున్నాడు వాక్యము యొక్క మహిమ. ఏం వాక్యం ఇది? షైనింగ్ వర్డ్. రెండవదేంటి? ష్యూర్ వర్డ్. మూడవదేంటి? స్పిరిట్ ఫిల్డ్ వర్డ్, ఆత్మ ద్వారా నింపబడిన వాక్యం. ఇప్పుడు మనం ఇద్దరు దాకా వచ్చినాం. మొదటి వ్యక్తి ఎవరు? యోహాన్. రెండవ వ్యక్తి ఎవరు? పేతురు. ఈ ఇద్దరిలో మనం ఏం చూసాము? యోహానికి పునరుత్థానం అంటే ఏంటి? ద గ్లోరీ ఆఫ్ సన్షిప్, కుమారత్వం యొక్క మహిమ. పేతురికి పునరూపాంతరం అంటే ఏంటి? ద గ్లోరీ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనముల మహిమ. మనం కుమారుని మహిమ చూసిన వెంటనే లేఖనముల దగ్గరికి మనం రావాల్సిన వారమైనా. ఇప్పుడు మనం రూపాంతరం కొండ ఎక్కడం ఆరంభించినా మొదటి మెట్లో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రూపాంతరం కొండ యొక్క చివరికి మనం ఎక్కక మునుపు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో ఈ మహిమను చూస్తున్నామా? యోహాను అన్నాడు, వి బిహెల్డ్ హిస్ గ్లోరీ, మేము ఆయన మహిమను కనుగొంటి. నేను కాదు, మేము. కనుక సమిష్టిగా చేరి వచ్చినప్పుడు వారు కొండ మీద ఆయన మహిమను చూస్తూ వచ్చినారు. కనుక మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ముఖ్యంగా యవనస్తులు. ఏం చెప్పాలో నాకు తెలియదు, ఎందుకంటే ఇట్స్ ఎ మిక్స్డ్ కాంగ్రిగేషన్. అందుకనే అందరికి సమాజానికి చెప్పినట్లు వాక్యమే చెప్పినాం, కథలు చెప్పకుండా. యవనస్తులకు ఒక్కడైతే కథలే చెప్పవచ్చు, పెద్దోళ్ళంతా ఉంటారు కనుక వాళ్ళకి కథలు ఇష్టం ఉండదు, వాక్యం ఇష్టం ఉంటారు. సరే, మెట్టుకు మనం రూపాంతరం కొండ దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం. కనుక ప్రవచితమైతే మిగతా విషయాలు ప్రభు సమయంలో మీరు చూడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు రూపాంతరం కొండ దగ్గరికి వచ్చి ఆయన మహిమను చూచి